గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని శారదా హైస్కూల్లో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువులను ఆటలను రెండింటిని రెండు కళ్ళలా ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సార్ మీరు వచ్చారని చూడండి. మంచి పేరు వచ్చింది. ఏ క్రీడలు రాణించినా మీకు మంచి ప్రోత్సాహం చంద్రబాబు గారితోటే ఉంది. ఇంకేం ముఖ్యమంత్రి ఉన్నా అది రాదు మీకు. మీలాంటి బాయ్స్ అండ్ గర్ల్స్ని ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రి. అటు ఎడ్యుకేషన్, ఇటు స్పోర్ట్స్, రెండు కళ్ళులాగా చూస్తారు మిమ్మల్ని. ఎడ్యుకేషన్లో రాణించిన ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది, స్పోర్ట్స్లో రాణించినా కూడా ప్రోత్సాహం ఉంది. ఈ రోజున నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్కడ మీకు ఛాంపియన్షిప్ వచ్చినా మిమ్మల్ని ప్రభుత్వం తర్వాత ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో మీకు ఒక మంచి ఖ్యాతి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చదువుతో పాటు క్రీడల్లో కూడా మీరు ఆసక్తిగా ముందుకెళ్ళగలిగినట్లయితే మంచి భవిష్యత్తు ఉంది. ఎంతటి స్థానానికైనా ఎదగొచ్చు. అబ్దుల్ కలాం గారిని చూడండి. మీరు ఒక పేద కుటుంబం, ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చారు. వారు రాష్ట్రపతి అయ్యారు. తర్వాత పిల్లలతో గడుపుతూనే వారు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు కూడా అబ్దుల్ కలాం గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. సింధు లాంటి వారిని స్పోర్ట్స్లో ఆదర్శంగా తీసుకోవాలి. బ్యాడ్మింటన్లో మన పుల్లెల గోపిచంద్, మన పక్కనే గ్రామం మార్టూరు దగ్గర పుల్లెల గోపిచంద్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ కూడా అమరావతి రాజధానిలో కూడా ఇస్తున్నారు. ఆ విధంగా మీకు వాలీబాల్ ఛాంపియన్ అయినా, బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయినా, దేంట్లో మీరు ఛాంపియన్ అయినా కూడా కబడ్డీలో కానీ త్రోబాల్లో కానీ ఏషియా కప్లోనూ నేషనల్ స్పోర్ట్స్లోనూ దేంట్లో రాణించినా కూడా మీకు ఉద్యోగాల్లో మీకు ప్రిఫరెన్స్ ఉంది, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది, మీ తల్లిదండ్రులు గర్వపడేటువంటి విధంగా అందరూ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని నేను మీ అందరినీ కోరుకుంటూ